కైలాస పర్వతం గురించి మీరు ఇప్పటికే ఎన్నోసార్లు వినే ఉంటారు. కైలాస పర్వతం ఈ భూమిపైన ఉన్న అన్ని పర్వతాలలో చాలా మిస్టీరియస్ పర్వతమని మనందరికి తెలిసిన విషయమే. అయితే కైలాస పర్వతం యొక్క ఇంకో ఆశ్చర్యపరిచే విషయం మనలో ఎవరికి తెలియదు. అదేంటంటే ఈ పర్వతం ఉన్న స్థానం, అది కూడా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. కైలాస పర్వతాన్ని యాక్సిస్ ముండి ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. అయితే ఈ పర్వతం భూమి యొక్క నార్త్ పోల్ నుండి ఎగ్జాక్ట్గా 6,666 కిలోమీటర్ల దూరంలో మరియు సౌత్ పోల్ నుండి 6,666 x 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదొకటే కాదు, కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళలో వింత మార్పులు కనిపిస్తూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు. అదేంటంటే కైలాస పర్వతం ఎక్కడానికి వెళ్లిన వాళ్ళ వెంట్రుకలు, గోళ్లు సాధారణం కంటే 3 రెట్లు వేగంగా పెరుగుతాయి. అంతేకాదు, అక్కడికి వెళ్లిన వాళ్ళ వయసు కూడా వేగంగా గడిచిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పటికీ సైన్స్ దగ్గర దీనికి ఎటువంటి సమాధానం లేదు అంటుంటారు. అంతేకాదు, కైలాస పర్వతం కంటే పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగారు కానీ ఇంతవరకు కైలాస పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కలేకపోవడం ఈ పర్వతంపై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ భూమిపై ఉన్న అత్యంత అంతుచిక్కని ప్రదేశాలలో ఈ పర్వతం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అసలు కైలాస పర్వతంపై ఏముంది అనేది ఇప్పటికీ అతిపెద్ద మిస్టరీనే. రాక్షస్థాల్, మీరు మానసరోవర్ గురించి విన్నారా? వినే ఉంటారు. ఇది ఎగ్జాక్ట్గా కైలాస పర్వతం కింద దానికి ఆనుకుని ఉండే ఒక సరస్సు. ఈ సరస్సు అన్ని సరస్సుల్లాగే ఉన్నా కూడా అన్నిటికన్నా హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అయితే ఈ సరస్సుకి ఆనుకునే ఇంకో విచిత్రమైన సరస్సు ఉంటుంది. దాని పేరు రాక్షస్థాల్. ఈ రాక్షస్థాల్ యొక్క నీరు విచిత్రంగా సముద్రపు నీటిలాగా ఉప్పగా ఉంటుంది. వాటిని అన్ని సరస్సులలోని నీటిలాగా మీరు తాగలేరు. ఈ సరస్సు చుట్టుపక్కల ఎటువంటి చిన్న మొక్క కూడా మొలవదు, ఎటువంటి వెజిటేషన్ కూడా ఉండదు. అంతేకాదు, ఈ సరస్సులో ఇంకో అద్భుతం ఏంటంటే సముద్రంలో లాగా దీంట్లో అలలు వస్తూ ఉంటాయి. ఇప్పటికీ సైన్స్ దగ్గర దీనికి సమాధానం లేదు. ఒకే ప్రదేశంలో ఉన్న ఈ రెండు సరస్సుల స్వభావాలు పూర్తిగా విరుద్ధంగా ఎలా ఉన్నాయో ఇప్పటికీ మిస్టరీనే. రూప్కుండ్. రూప్కుండ్ అనే ఈ చిన్న సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఈ సరస్సు కూడా భూమిపై ఉన్న సరస్సులలో చాలా మిస్టీరియస్. ఎందుకంటే ఈ సరస్సులోని నీరు ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు అందులో నుంచి మనుషుల యొక్క అస్థిపంజరాలు, అంటే స్కెలిటన్స్, బయటపడుతూ ఉంటాయి. అందుకోసమే ఈ సరస్సుని ది లేక్ ఆఫ్ స్కెలిటన్స్ అనే ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. కొంతమంది ఒక ప్రత్యేకమైన సమయంలో ఇక్కడ పూజలు కూడా జరుపుతూ ఉంటారు. అసలు అంత పెద్ద సంఖ్యలో అక్కడికి ఈ అస్థిపంజరాలు ఎలా వస్తున్నాయి? అవి ఎవరివి? అంతమంది అక్కడికి ఎందుకోసం వెళ్లారు? వాళ్ళు అసలు ఎలా చనిపోయారు? వాళ్ళు చనిపోయి ఎన్ని సంవత్సరాలు గడిచాయో ఇప్పటికీ ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. కుల్దరా. రాజస్థాన్లో ఒక విచిత్రమైన ఊరు ఉంది. దాని పేరు కుల్దరా. ఈ ఊరు ఇప్పుడు రాజస్థాన్ యొక్క టూరిజం కిందికి వస్తుంది. అయితే చీకటి పడ్డాక ఈ గ్రామంలోకి వెళ్లడానికి ఎవ్వరికీ అనుమతి ఉండదు. మీకు తెలుసా, కుల్దరా అనే ఈ గ్రామానికి ఇంకో పేరు కూడా ఉంది. అదేంటో చెప్పగలరా? ది విలేజ్ ఆఫ్ గోస్ట్స్, అంటే తెలుగులో దయ్యాల గ్రామం అని అర్థం. మీరు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి వెళ్ళినా కూడా భయం వేస్తుంది. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ కేవలం ఒకే ఒక రాత్రి ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే మీరు నమ్ముతారా? కానీ అది నిజం. అసలు ఏం జరిగిందో తెలియదు. ఊరు మొత్తం ఒక్క రాత్రిలో ఎక్కడికి మాయమైపోయారో కూడా తెలియదు. అసలు ఒక గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతే అన్ని సిద్ధం చేసుకుని, అన్ని ఏర్పాట్లు చేసుకుని, సామాన్లు అన్ని సర్దుకుని వెళ్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా సామాన్లు అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఇక్కడ చాలా ఇళ్లలో సగముడికిన కూర మరియు అన్నం పొయ్యి పైన ఉండడం గమనించారు. అంటే కనీసం తినకుండా రాత్రికి రాత్రే అందరూ వెళ్ళిపోయినట్లు అర్థమవుతుంది. కానీ ఎక్కడికి? అదే అతిపెద్ద మిస్టరీ. నర్మదా. మధ్యప్రదేశ్లో అమర్కంటక్ అని చాలా ప్రసిద్ధి చెందిన ఒక టౌన్ ఉంది. ఇక్కడ నుండే మనందరికి తెలిసిన నర్మదా అనే నది మొదలవుతుంది. అయితే ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో అన్ని నదులు పైనుండి కిందికి, అంటే నార్త్ నుండి సౌత్కి ప్రవహిస్తూ ఉంటాయి. అయితే కేవలం ఈ నర్మద నది మాత్రం అన్నిటికీ వ్యతిరేకంగా రివర్స్లో, అంటే సౌత్ నుండి నార్త్కి ప్రవహిస్తుంది. నిజంగా ఇంట్రెస్టింగ్ కదా. అందుకోసమే ఈ నదిని పాతాల నది అని పిలుస్తూ ఉంటారు. ఎల్లోరా టెంపుల్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మనందరికీ పరిచయం ఉన్న ఎల్లోరా టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా ఒక మిస్టరీనే. అసలు ఈ టెంపుల్ని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు అనే ప్రశ్నలకు ఇంతవరకు ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. ఈ ప్రపంచంలో మీరు ఏ కట్టడం అయినా తీసుకోండి, అన్నీ కూడా కింది నుండి కట్టినవే కనబడుతూ ఉంటాయి. ముందు బేస్మెంట్, తర్వాత దానిపై గోడలు, తర్వాత దానిపై రూఫ్ ఉండడం చూడొచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఈ ఎల్లోరా టెంపుల్ మాత్రమే ఒక పెద్ద రాతి బండతో, అది కూడా పైనుండి కిందికి కట్టబడింది. లేదు, నిజానికి పైనుండి కిందికి చెక్కారు అని చెప్పాలి. నమ్మలేకపోతున్నారు కదూ.
కానీ ఇది నిజం. ఈ గుడిని పైనుండి ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో కేవలం సుత్తే మరియు శానం ఉపయోగించి నిర్మించారు. దీనిని నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఈ టెంపుల్లో ఎన్నో పిల్లర్లు, ఎన్నో ద్వారాలు, అలాగే ఎన్నో శిల్పాలు, ఆ ఒక్క బండ నుండే చెక్కడం మనందరినీ ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. కానీ దీన్ని ఎవరు ఎందుకు నిర్మించారు ఇప్పటికీ ఆర్కియాలజీ దగ్గర సమాధానం లేదు. ఒక అంచనా ప్రకారం ఈ మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈ మందిరానికి ఒక ఆకారం తీసుకురావడానికి ఇందులో నుంచి దాదాపు 400,000 టన్నుల రాళ్లు బయటికి తీయడం జరిగింది. 400,000 టన్నులంటే అస్సలు మామూలు విషయం కాదు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అంత భారీ మొత్తంలో ఉన్న ఆ రాళ్లు ఏమైపోయాయో ఎవరికి తెలీదు. మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి వెతికినా కూడా మీకు వాటి ఆచూకి కనబడదు. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఈనాటికి కూడా ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. వీరభద్ర టెంపుల్. వీరభద్ర టెంపుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ టెంపుల్లో ఎన్నో పిల్లర్లు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే అందులో ఒక పిల్లర్ చాలా వింతగా కనబడుతుంది. ఈ పిల్లర్ భూమికి ఆనుకుని ఉండదు. విచిత్రంగా ఈ పిల్లర్ వేలాడుతూ కనబడుతుంది. ఈ టెంపుల్లో పూజ చేసే పద్ధతి మరియు తమ కోరికలు కోరుకునే పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. భక్తులు ఈ పిల్లర్ కింద నుండి ఒక చున్నీని లాగి తమ కోరికలు కోరుతూ ఉంటారు. అయితే దీనికంటే విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈ పిల్లర్ ఈ మందిరానికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు అని దీన్ని తొలగించే సాహసం చేస్తే పూర్తి మందిరంలో పగుళ్లు ఏర్పడతాయంట. విచిత్రంగా ఉంది కదా. అసలు ఎటువంటి సపోర్ట్ ఇవ్వని ఒక పిల్లర్ను తొలగిస్తే పూర్తి మందిరమే కూలిపోవడమేంటి? దీనికి కూడా ఇంతవరకు ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అసలు పరిచయమే అక్కర్లేని ఇంకో గుడి ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని డోర్స్ ఇప్పటికే తెరిచారు. ఆ తలుపుల వెనుక ఎవ్వరి ఊహలకు అందని బంగారు నిధి నిక్షేపాలు దొరికాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే 6th డోర్ను మాత్రం ఇంతవరకు ఎవ్వరూ ఓపెన్ చేయలేదు. సుప్రీంకోర్టు ఈ గదికి పెట్టిన పేరు వాల్ట్ బి. దీనిని కల్లారా డోర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ డోర్కి 2 స్లైడ్స్ కనిపిస్తాయి. ఒక్కో స్లైడ్ పైన 2 పెద్ద పెద్ద పాములు ఎదురెదురుగా కనిపిస్తూ ఉంటాయి. దానిపై యక్షిణి ముఖం చూడొచ్చు. ఈ ద్వారం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి ఎటువంటి తాళం కనబడదు. కీహోల్ కూడా ఎక్కడా కనబడదు అందులో తాళం చేవి పెట్టి తిప్పడానికి. అయితే కొన్ని కారణాల వల్ల సుప్రీంకోర్టు ఈ ద్వారాన్ని తెరవకూడదు అని ఆర్డర్ పాస్ చేసింది. కొంతమంది ప్రకారం ఈ ద్వారం వెనుక ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద దాగి ఉంది అని చెబుతూ ఉంటారు. ఇంకొంతమంది ఈ ద్వారం తెరిచిన మరుక్షణమే అతిపెద్ద జలప్రలయం లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించి ఈ ప్రపంచమే అంతమవుతుంది అని నమ్ముతూ ఉంటారు. దానికి తగ్గట్లే ఈ ద్వారాన్ని కదిలించిన ప్రతిసారి ఆ చుట్టుప్రక్కల ప్రకృతిలో ఏదో మార్పు కనిపించేది. అంతేకాదు, ఈ ద్వారానికి చెవి పెట్టి వింటే లోపల నుండి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని చెబుతూ ఉంటారు. ఈ ద్వారాన్ని ఎలా తెరవాలో మరియు ఈ ద్వారం వెనకాల అసలు ఏముందో ఎవ్వరికీ తెలీదు. సో చూశారు కదా, మన దేశంలో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ లేదా అంతుచిక్కని ప్రదేశాలు. మీలో చాలామంది ఇప్పటికే వీటికి ఆన్సర్స్ వెతికే పనిలో ఉన్నారని నాకు తెలుసు. మీకు వీటిలో ఏది బాగా ఆసక్తికరంగా అనిపించిందో కింద కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.